సూపర్ సంక్రాంతి కాంబో ఆఫర్స్ తో ఈ రోజే సంక్రాంతి షాపింగ్ చేయండి ది చెన్నై షాపింగ్ మాల్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అమ్మా అమ్మా మీకు ఈ సుమన్ టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి సిబ్బందికి యావత్ ప్రపంచంలో సంక్రాంతి పండుగ జరుపుకునేటటువంటి వారికి జరుపుకోని వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అమ్మా మరి సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఒకసారి. సంక్రాంతి ప్రతి నెల జరుగుతుందమ్మా, కానీ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటటువంటి ఈ సంక్రాంతి మకర సంక్రమణం అని చెప్పేది ఏదైతే ఉందో దీనికే ప్రాధాన్యం. మిగిలిన అన్ని సంక్రమణాల కన్నా, మిగిలిన 11 సంక్రమణాల కన్నా ఈ సంక్రమణానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎందుకు అంటే సూర్యుడు ఇప్పటి వరకు దక్షిణాభిముఖంగా ప్రయాణం చేస్తున్నవాడు ఈనాటి నుంచి ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేయడం మొదలవుతుంది. ఉత్తరం అంటే మనం అనుకునేటటువంటి నార్త్ అనే అర్థమే కాకుండా ఉత్తరం అంటే శ్రేష్టము అని. అంటే ఇక నుంచి సూర్యుడి యొక్క వెలుగు కాస్త ఉత్తమంగా మరింతగా మెరుగుగా ఉంటుంది. సూర్యకాంతి మన అనుగ్రహించేటటువంటి అద్భుతమైనటువంటి కాలం. భారతదేశానికి ఉన్న చాలా గొప్ప సంపదల్లో ఒకటి ప్రధానమైంది ఏమిటంటే సూర్యకాంతి. అంతేనమ్మా, ఎన్ని దేశాలకో సూర్యకాంతి మనకున్నంత ఉండదు. రోజుకు 12 గంటల దరిదాపుల్లో సూర్యుడు మన్ని అటు ఇటుగా కాస్త మొత్తం 12 గంటలు కనీసం 11 గంటలు సూర్యకాంతి ఉంటుంది. అవును, దానివల్లే మనకు అనేక రకాలైనటువంటి మేలు జరుగుతోంది. అంటే మానసికంగా మనం మన ప్రజ్ఞ బాగుండడం, తెలివితేటలు ఎక్కువ ఉండడం, పంటలు పండడం, కొన్ని రకాలైనటువంటి అంటువ్యాధులు లేకుండా పోవడం, ఇలాంటివన్నీ కూడా ఉండడానికి ఈ సూర్యకాంతే కారణం. ఆయనే ముఖ్య కారణం. ప్రధానంగా మనం ఆరాధించేటటువంటి పద్ధతుల్లో షణ్మత స్థాపనాచార్యులని శంకర్లను అంటామే, అందులో సౌరం కూడా ప్రధానం. సూర్యుడే ప్రధాన దైవం మిగిలినటువంటి వాటి అన్నిటికన్నాను. సూర్యుడి నుంచే శక్తి అంతా వస్తుంది, మనం అంతా ఆధారపడింది సూర్యుడి మీదే అని చెప్పే సిద్ధాంతం. దాన్ని ఆధునిక శాస్త్రం విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరించిందే కదా, అసలు శక్తి అంతా వచ్చేది సూర్యుడి నుంచే అని. అటువంటి సూర్యగమనాన్ని అనుసరించి మనం చేసేటటువంటిది. ఇక్కడ కొన్ని పండగలు మనం సూర్య గమనాన్ని అనుసరించి చేసుకుంటాం, సౌరమానాన్ని అనుసరించి. అందులో ప్రధానంగా చేసుకునేటటువంటిది ఈ మకర సంక్రమణము అని చెప్పబడేటటువంటి ఈ పండుగ. అందుకని ఇప్పుడు ఏమవుతుంది అంటే వాతావరణంలో చాలా మార్పులు వస్తుంటాయి. ఇప్పటి వరకు దక్షిణాయనం, అంటే దక్షిణాయనం అంతా కూడా మనకి వానలు, చలి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక ఉత్తరాయణం మొదలు అయిందంటే నులివెచ్చగా ఉండడం, దగ్గర నుంచి బాగా వేడిగా ఉండడం, అక్కడి నుంచి వానలు పడడానికి కావలసినటువంటి వాతావరణం కల్పించబడడం, ఇవన్నీ జరిగేది ఈ ఉత్తరాయణంలో. కనుక అటువంటి శుభ సందర్భం వచ్చింది అని చెప్పి సంక్రాంతిని చాలా పెద్ద పండుగగా చేసుకుంటాం మనం. పెద్ద పండుగ, పెద్దల పండుగ అని కూడా అంటారు కదమ్మా. ఇది రెండు అర్థం ఉంది, పెద్ద పండుగ, పెద్దల పండుగ రెండు కూడా అమ్మా సంక్రాంతి. ఎందుకు అంటే పెద్ద పండగ అంటే ఈ పండగ ఎప్పుడు మొదలవుతుంది మనకి, సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన రోజున మొదలవుతుంది. నెల పట్టడం అంటారు. అవును, అక్కడి నుంచి భోగి నాటితో ధనుర్మాసం పూర్తవుతుంది. పూర్తయి సంక్రాంతి ఇంకా పండగలో ప్రవేశిస్తాం. ఈ నెల కూడా పండగ వాతావరణమే ఉంటుంది. పల్లెలకు గనక వెళ్ళినట్టయితే కళ్ళాపి చల్లడం, ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, గంగిరెద్దుల వాళ్ళు రావడం, హరిదాసులు రావడం, ఇంకా భిక్షాటన మీద జీవితం గడిపేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెల రోజులే సంపాదించుకుంటారు. కారణం ఏమిటంటే పంటలు పండి సమృద్ధిగా ఉంటుంది. ఎంత లేదన్నా ఈ సమయంలో లేదనే వాళ్ళు ఉండరట, ఎంతో కొంత కనీసం పరిగ ఎరుకునన్నా ఇంతో అంత సంపాదించుకుంటారు ఉంటుంది. అందువల్ల నాకు పొలం లేదు అనుకోనక్కర్ల, పరిగ వదిలేస్తారు కదా పొలాల్లో, కోసి వదిలేసింది అది తెచ్చుకునైనా ఇంతో అంత ఉంటుంది. గనక లేదన్నటువంటి కొంచెం ఒళ్ళొంచితే చాలు, లేదు అన్నటువంటి మాట ఉండదు. ప్రకృతి కూడా సహకరించే సమయం. అన్ని చెట్లు బాగా కాయలు పూలతో ఉండేది అని, కాయగూరలు ఎంత బాగా వస్తాయమ్మా, అన్ని రకాల పూలు లభ్యమవుతాయి, ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది, ఆకుపచ్చ పసుపు పచ్చ కూడా కలిపి ఉంటుంది. అలా ఉండేటటువంటి ఈ కాలంలో బాగా దానాలు చేస్తారు. ఈ దానాలు చేయడం కారణంగా దానికి కూడా బలిచక్రవర్తి వృత్తం కూడా చెప్తూ ఉంటారు. ఈ అందువల్ల భిక్షాటనతో బతికేటటువంటి వాళ్ళు ఈ జంగందేవర్లు, కాశీకావిళ్ళు, అవి ప్రవినోదులు, ఇలా
భిక్షాటన వాళ్ళ కుల వృత్తి. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఋతువులో వస్తూ ఉంటారు. చేటలతో ధాన్యం పోసేవారు పూర్వకాలం. చేటలు కాకపోతే అడ్డలు, అంటే కుంచంలో సగం ఉంటుంది. అట్లాంటివి అంత దానాలు చేస్తూ ఉండేటటువంటి కాలం. ఇక గంగిరెద్దులు చెప్పక్కర్లేదు. మన ఇంటి ముందేసిన ముగ్గులో ఉన్న గొబ్బెమని గంగిరెద్దు తొక్కిందంటే అది చాలా శుభం. ఆ గంగిరెద్దుని తీసుకొచ్చి అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అని చెప్పి దాని చేత అన్ని రకాలైనటువంటి శుభప్రదమైన మంగళాశీస్సులు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది పెద్ద పండగ. పంటలు ఇంటికి వస్తాయి గనక పెద్ద అని, పెద్ద పండగ గనక అల్లుళ్ళు కూతుళ్ళు అందరు ఇళ్ళకి రావడం, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ చేరుతూ ఉండడం, ఆ తర్వాత వేడుకలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే పంటలు అయిపోయినాయి, మళ్ళీ కొంతకాలం దాకా విశ్రాంతి ఉంటుంది. అందువల్ల పంటలకు సహాయం చేసిన పశువులకి వాటికి అన్నిటికీ కూడా విశ్రాంతి ఇచ్చేటటువంటి కాలం. దీన్ని పెద్దల పండుగని కూడా అంటారు. ఎందుకంటే దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించింది, ఉత్తరాయణం దేవతలకు సంబంధించింది. దక్షిణాయనం భోగినాటితో అయిపోయింది, సంక్రాంతి ఉత్తరాయణ ప్రారంభం. అందుకని దక్షిణాయనం అయిపోయి దేవతలందరూ తమ స్థానాలకు వెళ్ళి, పితృదేవతలు దక్షిణాయనం అయిపోయి పితృదేవతలందరూ తమ స్థానాలకు తాము వెళ్ళిపోతూ ఉంటే చిట్ట చివరిగా వాళ్ళని మనం ఆరాధించుకునేటటువంటి కాలం. అందుకని దీన్ని, ఇది పితృదేవతలకు సంబంధించింది. పితృదేవతలు అంటే పెద్దలు, అందువల్ల పెద్దలకు సంబంధించిందిగా ఈ పండుగను మనం చేసుకుంటాం. అందుకే ఈనాడు పెద్దలకి తప్పనిసరిగా పెద్దలకి పెట్టుకుంటారు. ఆ సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు ఈనాడు చాలా నియమనిష్టలతో ఉంటారమ్మా. భోగినాడేమో తలంట్లు, పిండి వంటలు, వేడుకలు అన్ని చేసుకుంటారు. సంక్రాంతి నాటికి వచ్చేటప్పటికి దానాలు, ఇంట్లో పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడాలు. ఇంకా కొంతమంది అయితే బాగా తెలిసినటువంటి వాళ్ళు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఒక బ్రాహ్మణ్ ఇంటికి పిలిపి, అంటే పురోహితుని ఇంటికి పిలిపించి పితృదేవతలకి పితృకార్యం కూడా చేయిస్తారు. అది చేయించకపోయినా కనీసం తర్పణాలు ఇస్తారు. తర్పణాలు ఇవ్వడం, ఆ తర్వాత ఆ పెద్దల పేరు చెప్పుకుని దానాలు ఇచ్చుకుంటూ ఉండడం. తప్పనిసరిగా అందరినీ పిలిచి దానం ఇస్తారు కదండి. పైగా సంక్రాంతి నాడు గుమ్మడి పండు దానం ఇస్తారు. ఎందుకు అంటే బలి చక్రవర్తి 3 రోజులు పరిపాలన చేస్తాడని విశ్వాసం ఉంది కదా. అందుకని బలి చక్రవర్తి దేన్ని వదిలిపెట్టెళ్ళాడు, భూమిని వదిలిపెట్టెళ్ళాడు. భూమికి సంకేతంగా ఈ గుమ్మడి పండు ఉంటుంది. సరిగ్గా భూమి అలాగే ఉంటుంది అండి. మన గుండ్రగా అనిపిస్తుంది కానీ మనం అక్షాంశాలు గీసుకుంటాం కదా, ఈ అక్షాంశాలన్నీ ఇలా నిలువుగా ఉండి అలాగే ఉంటుందిట. 27 అక్షాంశాలు ఉంటాయట, అది మన లెక్కల ప్రకారం. అలా ఉండేటటువంటి దాని ఆకారంలో ఉన్న, పైగా వచ్చేవి కూడా ఎక్కువ ఋతువులో వస్తాయి కనుక గుమ్మడి పండుని ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చి పితృదేవతలకి ప్రతీకగా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, బట్టలు పెట్టడం, పైగా నువ్వులు కూడా దానం ఇస్తారు. ఇది శని పీడ ఇక్కడ తొలగిపోవాలని, తొలగిపోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది పితృదేవతలకు సంబంధించింది అని చెప్పడానికి తప్పనిసరిగా సంక్రాంతి నాడు మినుము వండుతారు. ఈనాడు చెయ్యని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు కనుమనాడు చేసుకుంటారు. ఆ కనుమనాడు వాళ్ళు ఉండు, అందుకే కనుమనాడు మినుము తినాలి అనేటటువంటి మాట కూడా వచ్చింది. ఈనాడు చేసిన వాళ్ళు కూడా ఆనాడు చేస్తారు, ఈనాడు చేయని వాళ్ళు కూడా ఆనాడు చేస్తారు. కనుక ఇది పితృదేవతలకు సంబంధించిందంటే మన సంప్రదాయంలో దేవతలు, పితృదేవతలు, పరివార దేవతలు, పరిసర దేవతలు, వృక్షాలు, పశువులు, దేన్ని పూజించమమ్మా, అన్నింటినీ పూజించుకుంటూ వీటన్నింటి యొక్క అనుగ్రహం వల్ల మనం సహకారంతో, వాటి యొక్క సహకారంతో సహజీవనం చేస్తూ ఆనందమయంగా జీవితం గడుపుతాం మనం. చాలా బాగా చెప్పారమ్మా. వాటితో సహజీవనం చేస్తున్నాను. అవును, అందుకని అసలు ఎంతంత పెద్ద పెద్ద గుమ్మడి పళ్ళు ఉంటాయి, గుమ్మడి ఆకులు ఉంటాయి, ఇవన్నీ అద్భుతం. చెప్పడానికి వీల్లేనంత విశేషం అది. అందుకని సంక్రాంతిని పెద్ద పండగ అనడం, ఎక్కువ రోజులు చేసుకుంటామని, అవును, పెద్ద ఎత్తున చేసుకుంటామని, పెద్దల కోసం చేస్తామని, 3 కారణాలుగా సంక్రాంతిని మనం పెద్ద పండుగ అంటాం. మరొక్కసారమ్మా మీకు సంక్రాంతి శుభాకాంక్షలమ్మా. అందరికీ కూడానమ్మా ఈ సంక్రాంతి శుభ సంక్రాంతి అయ్యి అన్ని శుభాలు మాత్రమే కలిగిస్తూ ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు, అనారోగ్యాలు, సమస్యలు లేకుండా
అందరూ సుఖంగా ఉండాలని కోరుకుందాం. స్వస్తి. సూపర్ సంక్రాంతి కాంబో ఆఫర్స్ తో ఈ రోజే సంక్రాంతి షాపింగ్ చేయండి. అంబరాన్నంటే సంక్రాంతి సంబరాలను మరింత సందడిగా జరుపుకోండి. 916 బంగారు ఆభరణాలపై మేకింగ్ ఛార్జీలు లేవు. ఈ ఆఫర్లు కేవలం సంక్రాంతి వరకు మాత్రమే. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్.